కుటుంబం అంతా కూడా హైదరాబాద్ నగరం హైదరాబాద్ సిటీ ఇస్ నథింగ్ బట్ రాక్స్ లేక్స్ అండ్ పార్క్స్ పార్క్స్ లేక్స్ రాక్స్ హైదరాబాద్ నగరం బట్ అన్ఫార్చునేట్లీ రాక్స్ అన్ని కూడా ఇళ్ళ రూపేణ ఇల్లు కట్టుకోవడం కోసం అన్ని రాక్స్ అన్ని మొత్తం లేక్స్ అన్ని కూడా కబ్జా చేసేసి ఇల్లు కట్టేసి సో పార్క్స్ అనేది లేకుండా పోతాం. మీ అందరూ తెలిసిందే ఈ ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు లేక్స్ మిగతా వ్యవస్థ లేకపోతే ఎలా మునిగిపోతున్నాయి కూడా విజయవాడ నగరాన్ని కూడా చూశారు. సో ఈ హైడ్రా అనేది చెరువులో ఎఫ్టీఎల్ లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో బఫర్ జోన్ జోలికి కూడా పోలే ఇంతవరకు. బఫర్ జోన్ అనేది కూడా ఉంటుంది అక్కడ కూడా పోలేదు. కేవలం ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆ కెపాసిటీలో ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారో వాటిని ఇప్పుడు కూడా ఆపకపోతే భవిష్యత్తులో చెరువు అనేది కనపడదు హైదరాబాద్కి. అది హైదరాబాద్ నగరానికే ప్రాణాంతకంగా మారుతుంది. అందుకోసం వాటిని ముందు తీసుకొని ముందు పోతాం. ఆ చేసే కార్యక్రమంలో భాగంగా సరే అక్కడ పేదవాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఇంకోళ్ళు ఉండొచ్చు లేకపోతే పేదవాళ్ళని అడ్డం పెట్టి ఇంకెవరో బిల్డర్స్ కట్టి వీళ్ళ ముఖం చుట్టూ చేపిస్తారు. సో వాళ్ళందరికీ కూడా ఏదో ఆల్టర్నేటివ్గా ఏర్పాటు చేయకుండా చేస్తే బాగోదన్నటువంటి ఆలోచన కూడా వచ్చినప్పుడు ముందుగా ఇటువంటి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి చెరువులు ఆక్రమించుకోకుండా ఆపి తర్వాత క్రమంలో ఏ నిర్ణయం తీయాలనేది బఫర్ జోన్ వరకు వెళ్ళాలా వద్దనేది ఒక ఆలోచన. మూసీ నది పరివాహ ప్రాంతం పక్క ఇప్పుడు నేను చెప్పాను మూసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు మీ అందరూ తెలుసు అసలు మూసీలోనే చాలామంది ఇల్లు కట్టుకొని నాలాలు బంద్ అయిపోయి మూసీ ఫ్రీ ఫ్లో లేకుండా చేయటం వల్ల కూడా నగరం అయిపోయింది. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మూసీ నదిలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళందరి భవిష్యత్తు కూడా మనం అందరూ ఆలోచించాలి. అక్కడ వాసన అక్కడ ఉన్నటువంటి వాతావరణం వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అలా ఉన్నవాళ్ళందరూ కూడా ఖాళీ చేయించి వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి గవర్నమెంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళకి ఇంకా వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకున్నట్టు ఉంటే చదువుకునే అవకాశాలు కూడా కల్పించి ఇతరత్ర ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఉంటే వాటిని కూడా ఉచితంగా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ఆరోగ్యకరమైనటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో మంచిగా బతికేటువంటి కుటుంబాలుగా తీర్చిదిద్దాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అట్లాగే హైదరాబాద్ నగరానికి మూసీ రిజర్వేషన్ చేయడానికి నీళ్లు పారించడానికి చుట్టూ పాలసీ తయారు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. రెండు రకాలుగా ఉపయోగపడే కార్యక్రమం ఇది సొసైటీకి పనికొచ్చేది. సో వీటిలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పక్కాగా అంటే ప్రభుత్వం డ్యూటీ ఈ ప్రభుత్వ ఆస్తులు ధన మాన ప్రాణాలను కాపాడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత. ప్రజల ఆస్తులను రక్షించడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత. అందులో భాగంగా చెరువులను రక్షించి భవిష్యత్ తరాలకి అందించడం కూడా ప్రభుత్వాలు బాధ్యత. సో కొన్ని వందల చెరువులన్నీ కూడా ఇవాళ కనపడకుండా పోతున్నాయి కాబట్టి వాటిని మరీ సరే బఫర్ జోన్లో సంవత్సరాలుగా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు పూజ చేస్తే వాళ్ళు చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. కనీసం చెరువు గర్భంలో కట్టుకున్న వాళ్ళైనా ఆపుదాం అనే ఆలోచన చేస్తున్నారు. కానీ ఐ హోప్ యు ఆల్ విల్ అండర్స్టాండ్ మెటీరియలైజ్ వెరీ సూన్. సో మోస్ట్లీ మనకున్న వనరులన్నింటినీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసి హెల్త్ టు ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరిగేషన్ వీటన్నింటి మీద కూడా సర్వీస్ సెక్టర్తో సహా వీటన్నింటి మీద కూడా సమపాలులో మేము దృష్టి పెట్టి ముందు తీసుకొనిపోతున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని. అట్లాగే పూర్తి స్వేచ్ఛాయుతమైనటువంటి రాష్ట్రంగా కూడా మారుస్తాం. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్.
ఎవరు ఏ భావజాలాన్నైనా వారు పూర్తిగా సంపూర్ణంగా వ్యక్తపరిచి ఆ వ్యక్తపరిచే వాతావరణాన్ని కల్పించాలన్నదే మా అందరి ఆలోచన. సో తెలంగాణ రాష్ట్రం అనేది ఈరోజు అభివృద్ధితో పాటు ఫ్రీడమ్ కూడా బాగా ఉండేటువంటి స్వతంత్రంగా భావాలు వ్యక్తపరిచే రాష్ట్రంగా కూడా ఎదగలుస్తాం. గతంలో ఎప్పుడు కూడా ఇది ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో కూడినటువంటి బందీ చేయబడినటువంటి సమాజంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా స్వేచ్ఛాయుతమైనటువంటి రాష్ట్రంగా మార్చాం. భవిష్యత్తులో కూడా అలాగే చేయబోతున్నాం అని కూడా మీ అందరి మేధస్సు అంతా కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని, సరే ఆర్థిక వనరులు ఎలా చేస్తారు బట్ మేధస్సు అనేది బాగా అవసరం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం అవకాశం ఉన్నా సాధ్యమైన త్వరకి తెలుగు రాష్ట్రాలు రెండింటికి, సరే ఎక్కడ వాళ్ళు అక్కడ రెండింటికి కూడా మీరు ముందుకొచ్చి మీ మేధస్సుని మిగతా వనరుల్ని అక్కడ పెట్టుబడిగా పెట్టి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగపడాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.